ఈరోజు ఎపిసోడ్లో మనం మరికొన్ని ఆసనాసులు చేయబోతున్నాం. మన మోకాళ్లను రక్షించుకోవడం ఎలా? ఇటువంటి ఆసనాసుని ఎవరైనా చేయొచ్చు. మీకు మోకాళ్ల నొప్పున్నా లేక లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా ఈ ఆసనాస్ చేస్తే చాలు. సరే రండి, మనం ఈరోజు ఎపిసోడ్ ని చూద్దాం. మన మోకాళ్లను రక్షించుకోవడానికి చేసే ఆసన పేరు వృక్షాసన. ఇది చాలా సులభమైనది. ఇది మీ మోకాళ్ల నొప్పి తగ్గించడమేగాక మీ కాన్సన్ట్రేషన్ చెడిపోకుండా ఎప్పుడూ ఎలా శ్రద్ధగా ఉండాలో నేర్పిస్తుందన్నమాట. ఇప్పుడు తాడాసనాలో నుంచోవాలి. కాళ్లను ఒకటిగా కలపండి, షోల్డర్స్ ని వెనక్కి తీసుకువెళ్ళండి, చేతుల్ని నేరుగా ఉంచండి, మీ టోస్ని పైకి లేపండి. ఇప్పుడు ఫ్లోర్పై మీ టోస్ని బాగా స్ప్రెడ్ చేయండి, అప్పుడే మీ గ్రిప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రైట్ లెగ్ని పైకి లేపండి, మీ రైట్ హీల్ని పైకి తీసుకురండి, మీ లెఫ్ట్ ఇన్నర్ థై పైన ఉంచండి, లెఫ్ట్ గ్రాయిన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీ చేతులు రెంటిని పైకి లేపండి, మీ పామ్ బేస్ని బాగా ప్రెస్ చేయండి. కొందరు సాధారణంగా లెఫ్ట్ సైడ్ ఇలా బెండ్ చేస్తారు, నేరుగా నుంచోడానికి ట్రై చేయండి. మీ రైట్ నీని లోపలికి ఉంచండి. ఒక అర నిమిషం మీరు ఇలాగే ఉండండి, ఏదైనా ఒక్క పాయింట్నే గమనించండి. మెల్లిగా మీ చేతుల్ని ఇలా వెస్ట్ పైకి ఉంచండి, కాలిని కిందికి దింపండి. ఇప్పుడు ఈ సైడ్ చేద్దాం. మీ లెఫ్ట్ లెగ్ని పైకి లేపండి, రెండు చేతుల్ని పైకి లేపండి, అలాగే ఉండండి. మీరు మీ బ్యాలెన్స్ను పోగొట్టుకుంటున్నామనుకుంటే ఒక గోడ పక్కన నుంచుని ఈ వృక్షాసనకి వాల్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. రెండు చేతుల్ని కిందికి దింపండి, ఇప్పుడు రిలీజ్ చేయండి. నెక్స్ట్ ఆసన పేరు వారియర్ వన్. ముందు తాడాసన్ పొజిషన్లో ఉండాలి. మన చేతులు ఇలా చెస్ట్ ముందుకు తీసుకురావాలి, రెండు నీస్ని బెండ్ చేయాలి, తర్వాత రెండు కాళ్ళని జంప్ చేయాలి. తక్కువలో తక్కువ 4 అడుగులుండాలి. రైట్ లెగ్ని ఇలా టర్న్ చేయండి, లెఫ్ట్ ఫుట్ని ఇలా తిప్పండి, బ్యాక్ హీల్ని పైకి లేపండి, రెండు చేతుల్ని పైకి లేపండి. ఈ పొజిషన్లో మీ కాఫ్ మజిల్స్ని ముందుకు జరపడానికి ట్రై చేయండి. లెఫ్ట్ లెగ్ని వెనక వైపుకి స్లైడ్ చేయండి, మీ లెఫ్ట్ గ్రాయిన్ ఇలా ముందుకు రావాలి. మీ రైట్ థైని రైట్ సైడ్కి తిప్పండి, మీ రైట్ నీని కూడా రైట్ సైడ్కే తిప్పండి. మీ ఆర్మ్పిట్ చెస్ట్ ఇలా ముందుకి రావాలి. మెల్లిగా రెండు చేతుల్ని కిందికి దింపండి, తర్వాత పైకి రండి. ఇంకొక సైడ్ కూడా ఇలాగే చేయాలి. లెఫ్ట్ ఫుట్ని ఇలా తిప్పండి, రైట్ ఫుట్ని కూడా ఇలా. నెక్స్ట్ ఆసనం పేరు ప్రసరిత పాదోతనాసన్. మళ్ళీ తాడాసన్ పొజిషన్లో ఉండండి. రెండు చేతుల్ని పక్కకి తీసుకురండి, నీస్ని బెండ్ చేయండి, అలాగే బాగా జంప్ చేయండి. గుర్తుంచుకోండి, మీ టోస్ రెండు లోపలికి ఉండాలి, తర్వాత మీ హీల్స్ అటువైపుగా తిరిగి ఉండాలి. మీకు నీ ఇంజురీస్ రావడానికి ఛాన్సే లేదు. మీ చేతుల్ని ఇలా వెస్ట్ పై ఉంచుకోండి, నీ క్యాప్స్ని పైకి లాగండి, యాంకిల్స్ని పైకి తీసుకురండి, ఇన్నర్ యాంకిల్స్ని గ్రాయిన్ సైడ్కి తిప్పుకోండి. మీ పామ్స్ బేస్ని బాగా ప్రెస్ చేయాలి, నేల మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన డయాఫ్రమ్ని చెస్ట్ని ముందుకు జరపాలి. మీ కాలు యొక్క ఔటర్ ఎడ్జ్ని టైట్ చేయండి, లూజ్ చేయకూడదు. ఇప్పుడు మన ఫైనల్ పోజ్, యాంకిల్స్ని బాగా పట్టుకోండి, నేరుగా చూడండి, తలని బాగా కిందికి వంచండి. ఒకవేళ మీ తలని పూర్తిగా వంచలేకపోతే ఏం సమస్య కాదు, ఒక బ్లాక్ని గాని ఒక బ్రిక్ని గాని తీసుకోండి, ఒక బోల్చర్ కూడా తీసుకోవచ్చు. మీ తలని ఇలా వంచండి, ఆ తర్వాత పైకి రావడానికి మీ చేతుల్ని అలాగే ఉంచండి. మీ షోల్డర్కి స్ట్రెయిట్గా రిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు నేరుగా చూడండి, చేతుల్ని వెస్ట్ పై ఉంచండి, పైకి రండి, మళ్ళీ జంప్ చేయండి. మీ నీస్ని మెయింటైన్ చేయడానికి మీరు ఆసనాల్ని చెయ్యొచ్చు. ఇలాంటి చాలా ఎపిసోడ్స్కి ఎందిల్ని చూడండి. ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.